అసలు ఏందన్నది నాకు తెలుసు. ఈరోజు శుభదినం, మార్చి 16వ తేదీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా టవర్ సర్కిల్లో తన జన్మదినం పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. యాగశీలి అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు తను చేసిన సేవలకు గుర్తింపుతోని నాడు ఎన్నో విధాలుగా ఎంతో సహకరించి తను చేసిన త్యాగఫలమే ఈరోజు మనమందరం ఉండగలుగుతున్నాము. 55 రోజుల నిరాహార దీక్ష చేసి దేశం కొరకు పోరాడిన వ్యక్తి ఆయనకే ఘనత చెందింది. తను చేసిన సేవలను మనం ఎవరో మరవలేనిది. అటువంటి వ్యక్తి మన వైశ్యుడు అనడం చాలా గొప్ప కారణం. తనను మనం ఎన్నో విధాలుగా ఎంతో అనుకున్నా కానీ అతి తక్కువనే. అటువంటి వ్యక్తికి మనం ఇవాళ నివాళులు అర్పించడం చాలా గొప్ప అనిపిస్తున్నది. దీనిని ప్రతి ఒక్కరు అనుసరించాలి. వైశ్య జాతికే వెన్న తెచ్చిన మహావ్యక్తి, మహాపురుషుడైనే తనను మనం ప్రతి ఒక్కరం సంవత్సరం గుర్తించాలి. ఆయనకు ఎన్నో సేవలు మనం చేయాలి. దేశం కొరకు అన్నాడు మద్రాసులో తను చేసిన త్యాగఫలమే ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి ఆ తర్వాత కేసీఆర్ గారి ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మనం 1 నవంబర్ నాడు అవతరణ జరిగింది కాబట్టి తను చేసిన సేవలు కానీ ఎలాంటి కార్యక్రమాలైనా కానీ మహా గొప్ప వ్యక్తి. తను అటువంటి వ్యక్తికి మనం ఈరోజు జయంతి చేయడం చాలా గొప్ప విషయం. దీన్ని మనం అందరం అభినందనంగా తెలియజేస్తూ అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క జయంతి సందర్భంగా నేడు టవర్ సర్కిల్లోని నిత్య జనగణ ప్రాంగణంలో పట అమరజీవి జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది. మరి ఆయన 56 రోజుల త్యాగ నిరతి అమరజీవి మరి నిజంగా చూస్తే ఒక తెలుగు జాతే కాదు, యావత్ భారత్ జాతి కాదు, ప్రపంచమంతా కూడా పొట్టి శ్రీరాములు యొక్క త్యాగ నిరతిని ప్రశంసించదగ్గ మహాపురుషుడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ మరి ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క ఆవశ్యకత, మరి తెలుగు రాష్ట్రం, తెలుగు మాట్లాడే వారందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే మరి నిజంగా అన్ని రకాలుగా సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పని ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగానే ఆనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. మరి అలాంటి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సహకరించినటువంటి, తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి సహకరించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మరి నిజంగా వారు ఒక జాతి పురుషులు, జాతి సేవకు అంకితమైన పురుషులు, జాతి సమైక్యత వాళ్ళ నినాదం, జాతి సమగ్రత వాళ్ళ ఆలోచన విధానం, అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఆర్య వైశ్యుడు. వైశ్య జాతికి చెందినందుకు మేము వైశ్యులుగా గర్వపడ్డప్పటికీ అలాంటి వారు ఎంతోమంది ఎవరిని చూసినా దేశం కోసం, దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం, దేశ స్వాతంత్రం కోసం అనుభవించి పోరాటం చేసిన ఏ వ్యక్తిని చూసుకున్నట్టే ఆనాటి మహాత్మా గాంధీ నుండి మొదలుకొని ఈనాటి పొట్టి శ్రీరాములు వరకు కూడా వైశ్య జాతికి చెందిన వారైనప్పటికీ ఒక వైశ్యుల సౌఖ్యం కోసం కాకుండా వారు దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం, రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసినటువంటి మహనీయమైన వ్యక్తులు. మరి ఈరోజు మేము కూడా వైశ్యులం, ఒక్క వైశ్యుల కోసం అనే కాకుండా ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క సమాజం యొక్క అభ్యున్నతి కోసం మేము పాటుపడుతున్నాం. ఈ విధంగా మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా కృతజ్ఞత తెలుపుతూ మరొకసారి అమరజీవి పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములకు.